Hi guys, welcome to Happy Space. And in this video, lo nenu meeku inkonni embroidered ante handwork blouses chupinchalanukuntunnanu. Nenu last video chesinappudu chaala mandi inkonni designs kavali, pictures kavali ani adigaru and chese vala details kuda adigaru anamata. So meeku ee video lo nenu chese vala details kuda istanu. Ante vala numbers nenu actually ga meeku direct ga ivvalenu public platform lo. So meeru naaku mail chesthe nenu vala details ivvagalugutanu. So, inkonni embroidered, nice, very beautiful embroidered handwork blouses nikosam nenu ivvala teesukochesanu. So, let's quickly jump into the video. So, first blouse. So, ee yellow color blouse, mehendi greenish yellow color blouse anamata. Deeni meeda chaala chaala colors toni flowers esaru. Anni thread works, fish work e undi. Madhyalo ochina mirror matram yellow thread tho chesaru. Migitha anni chudandi pink, blue, green, ila different colors tho flowers eyadam valla ee blouse ni chaala chaala variety ga different colors meediki vesukochu. Plain sarees meediki vesukochu. Designer sarees meediki gaani and పట్టు చీరల మీదకి కూడా యాక్చువల్గా దీన్ని బాగా వేసుకోవచ్చు. ఇది రా సిల్క్ మెటీరియలే కాబట్టి మంచి పట్టు చీరలు, ఈ కలర్ పట్టు చీరలు ఏమైనా చిన్న బార్డర్ ఎల్లోతో మ్యాచ్ అయినా అవ్వకపోయినా కూడా మనం వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. వర్క్ కూడా ఎంత నీట్గా ఇంట్రికేట్గా ఉందో చూడండి. మీకు అన్నిటికీ నేను క్లోజప్ వీడియోస్ చూపిస్తాను. సో ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే నేను మధ్యలో మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ టిప్ ఏంటి అంటే, మీరు బ్లౌజ్ ఎంబ్రాయిడరీ చేసుకోవాలనుకున్నప్పుడు, అంటే హ్యాండ్ వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు, బ్లౌజ్కి లెఫ్ట్ సైడ్ ఆర్ కొమ్ముకింటికి వెళ్ళిపోయే దగ్గర మీరు ముందు ప్రాక్టీస్ చేసుకున్నా అవి ఎలాగో బయటికి కనిపించావు కాబట్టి అక్కడ ఏమైనా మిస్ అయినా కూడా, నీట్గా రాకపోయినా కూడా పర్వాలేదు. అక్కడ ఫినిష్ అయ్యేసరికి మీరు పర్ఫెక్ట్ అయిపోతారు కాబట్టి మిగతా బ్లౌజ్ అంతా చక్కగా కుట్టుకోవచ్చు. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనం పక్కన దారాలు పెట్టి చూడడం కంటే కుట్టి చూస్తే మనకి బాగా తెలుస్తుంది. సో అక్కడ మీరు ట్రై చేస్తే, లెఫ్ట్ పార్ట్లో మీరు ట్రై చేశారంటే మీకు అక్కడ కరెక్ట్గా సూట్ అయిందా లేదా అని తెలిసిపోతుంది. కావాలంటే వేరే కలర్స్తో మనం కుట్టుకోవచ్చు అన్నమాట. సో అది ఒక టిప్. అండ్ సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ వెరీ బ్యూటిఫుల్ పీచ్ కలర్ బ్లౌజ్. డార్క్ పీచ్ కలర్ బ్లౌజ్ మీద గ్రీన్ అండ్ పీచ్ కలర్ థ్రెడ్తో మిర్రర్స్ ఉన్నాయన్నమాట. చాలా చాలా సింపుల్ వర్క్ ఇది. మీరు చూడండి, జస్ట్ నెక్కి చుట్టూ వేశారు అంతే. పింక్ కలర్తోని చిన్న మిర్రర్స్ 3-3 అండ్ గ్రీన్ కలర్తోని చిన్న చిన్న మిర్రర్స్ 3 అలా బంచ్ లాగా వేశారు. ఎంత నీట్గా, చాలా డీసెంట్గా ఉంది అండ్ సింపుల్గా ఉంది. సో ఇలాంటివి మనం సింపుల్ శారీస్కి వేటికైనా వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా మనం కుట్టుకోవచ్చు కూడా. జస్ట్ మీకు మిర్రర్ రావాలంటే సో ఈజీగా మీరు వేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ బ్లౌజెస్ డిజైన్స్ కూడా మీరు నార్మల్గా రెగ్యులర్గా వేసే శారీస్కి చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు జస్ట్ ఒక బ్లౌజ్తో శారీ చాలా మారిపోతుంది. సో ఇలా మీరు ఏదైనా చిన్న చిన్న వాటికి కూడా డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అండ్ చాలా క్లాస్గా అనిపిస్తాయి కూడా. మన కలెక్షన్లో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ బ్యూటిఫుల్ బ్లూ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ చూడగానే అసలు నాకు చాలా నచ్చిందండి. ఈ బ్లౌజ్ చూడండి, ఎంత నీట్గా వర్క్ ఉంది అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ దగ్గర దగ్గరికి వర్క్, ఆల్ ఓవర్ ద వర్క్ ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఈ బ్లౌజ్కి. ఎల్బో వరకు స్లీవ్స్ ఉన్నాయి అండ్ ఎల్బో వరకు స్లీవ్స్కి కూడా ఫుల్ వర్క్ ఉంది. మొత్తం చాలా చాలా ఇంట్రికేట్ వర్క్ ఉంది. దీని మీద యెల్లో కలర్తో చిన్న కచ్ వర్క్ బుట్టీస్ వేశారు అండ్ మధ్యలో మిర్రర్స్ అండ్ చిన్న క్రాస్ వేశారనమాట. జస్ట్ అది కాడకుట్టుతో వేసేయచ్చు. చిన్న క్రాస్ పింక్ కలర్తో వేశారు. సో ఇన్ని కలర్స్ ఉన్నాయి అండ్ ఇది ఒక పట్టు చీర మీద బ్లౌజ్ అనమాట. సో చాలా చాలా నీట్గా కూల్గా ఉంది ఈ బ్లౌజ్. ఎంత హెవీగా ఉందో ఈ బ్లౌజ్. లైక్ ఒక్కోసారి మన చీర ప్లెయిన్గా వేసుకున్నా కూడా బ్లౌజ్ చాలా బాగుంటే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అండ్ ఇది నాకు, ఇది మనం మగ్గం వర్క్ చేయించుకోవడం కంటే కూడా ఇట్లాంటివి మనం చేయించుకోగలిగితే చాలా స్ట్రాంగ్గా అండ్ పర్మనెంట్గా ఉండిపోతాయి కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ కచ్ వర్క్ మీకు చెప్పనక్కర్లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బ్లౌజ్ చిరిగిపోయినా కానీ వర్క్ మాత్రం అలాగే ఉంటుంది. సో అంత స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెన్సివ్గా మగ్గం వర్క్స్ చేయించుకోవడం కంటే ఇలా మనం హ్యాండ్ వర్క్స్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అండ్ మనకు కూడా చాలా సేవ్ అవుతుంది. అండ్ సో ఇవాళ కలెక్షన్లో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇది జార్జెట్ మెటీరియల్ మీద సింపుల్ చీర చేసుకున్నది.
జస్ట్ దీని మీద టూ కలర్స్ రెడ్ అండ్ గ్రీన్తో పెద్ద మిర్రర్స్ వేసారనమాట. స్లీవ్స్కి కూడా ఒక బార్డర్ ఇచ్చారంతే. చాలా సింపుల్ బ్లౌజ్, రెగ్యులర్ వేర్కి మనం ఎక్కడికైనా ఆఫీస్కి కానీ అలా రెగ్యులర్గా బయటికి వెళ్ళే వాళ్ళైతే ఇట్లాంటివి కుట్టుకొని మంచిగా వేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇలాంటివి మనం కుట్టుకోవడం వల్ల డిఫరెంట్ సైజ్ మీదకి ఇదే బ్లౌజ్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చీరని ఇంత సింపుల్ దాన్ని రెడ్ కలర్ మీదకి, గ్రీన్ కలర్ మీదకి రెండింటికి వేసుకోవచ్చు. అండ్ మరి మస్టర్డ్ కలర్ మీదకి ఎలాగో వేసుకోవచ్చు. సో ఇలా మనం చూస్ చేసుకునే కలర్స్ని బట్టి మనం చాలా డిఫరెన్స్ తీసుకోవచ్చు బ్లౌజ్కి అండ్ శారీస్కి కూడా. సో మన కలెక్షన్లో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ మరూన్ కలర్ పట్టు బ్లౌజ్. దీనిలో చూడండి చాలా సింపుల్ వర్క్, బట్ ఇందులో ఎంత అందం ఉందో. ఈ బ్లౌజ్ హ్యాండ్ కూడా ఈ పార్ట్ కనిపించే పార్ట్లో చిన్న చిన్న గ్రీన్ కలర్తోని అద్దాలు ఉన్నాయన్నమాట. అండ్ డైమండ్ షేప్ అద్దాలు వాడారు దీంట్లో. వర్క్ ఎంత నీట్గా ఉందో. అండ్ ఈ జస్ట్ గోల్డ్ దాని మీదే వేశారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చీర యాక్చువల్గా అయితే మరూన్ చీర అండి, కానీ ఇప్పుడు దీన్ని నేను యెల్లో మీదకి అండ్ గ్రీన్ మీదకి కూడా వేసుకోవచ్చు. సో ఇలా మనం కలర్స్ చూస్ చేసుకోవడం వల్ల చాలా ఎక్కువగా మల్టిపుల్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎంత నీట్గా ఉంది చూడండి వర్క్. నెక్కకి మొత్తం కూడా ఈ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్తోని మిర్రర్స్, చిన్న చిన్న మిర్రర్స్ చాలా అందంగా ఉంటాయి. అండ్ పెద్ద మిర్రర్స్ వచ్చి డైమండ్ షేప్ వాడారనమాట. సో ఇది ఈ బ్లౌజ్. అండ్ మీరు చాలామంది అబ్జర్వ్ చేసి ఉండొచ్చు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఎక్కువ ఏమి ఉండదు, ఎందుకంటే ఎలాగో ఈ సైడ్ కనిపించదు కాబట్టి. సో ఈ సైడ్ పెద్దగా వాడారనమాట. సో ఇవాళ కలెక్షన్లో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ పింక్ కలర్ పట్టు బ్లౌజ్. దీని మీద గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ థ్రెడ్తోని వర్క్ చేశారనమాట. ఆల్ ఓవర్ వర్క్ గ్రీన్ కలర్తో ఫిష్ వర్క్ ఉంది అండ్ ఆరెంజ్ కలర్తో కచ్ వర్క్ వేశారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ కలర్ ఆరెంజ్ కలర్తోని కచ్ వర్క్ అండ్ మధ్యలో మిర్రర్స్ కూడా ఇచ్చారనమాట. చాలా చాలా నీట్గా అండ్ మంచిగా ఉంది వర్క్. ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఇవ్వడం వల్ల మన స్లీవ్ వేర్ అని తెలుస్తుంది. అండ్ ఫుల్ స్లీవ్ కాబట్టి మధ్యలో వచ్చిన ఈ పీకాక్స్ కనిపించేట్టుగా దీన్ని డిజైన్ చేశారనమాట. చాలా చాలా బాగుంది అండ్ చాలా నీట్గా ఉంది వర్క్. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా క్లోజ్గా నేను మీకు చూపిస్తాను. అండ్ డిఫరెంట్ కలర్స్తో వాడిన పింక్ కలర్ థ్రెడ్తోనే మిర్రర్స్ ఇచ్చారు. దానివల్ల ఎక్కువ కలర్స్ అయిపోకుండా పట్టు చీర కాబట్టి ఇంకా నీట్గా సింపుల్గా ఉండేటట్టు దీన్ని డిజైన్ చేశారన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ మస్టర్డ్ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా చాలా నీట్గా మంచిగా చేశారు వర్క్. దీంట్లో నెక్ హైలైట్ అండి. డిఫరెంట్ కలర్ థ్రెడ్స్తో వర్క్ చేయడమే కాకుండా డిఫరెంట్ షేప్స్ వాడారు ఇందులో. ఈ లీఫ్ షేప్తో కాడకుట్టుతో వేసి దాని లోపల కచ్ వర్క్తో ఒక లైన్ వేశారు అండ్ కచ్ వర్క్తో ఒక చిన్న మోటివ్ వేశారు. మీరు చూస్తే చాలా బాగుంది వర్క్. స్లీవ్కి ఒక బార్డర్ ఇచ్చారు అండ్ మధ్యలో ఒక మిర్రర్, ఒక కచ్ వర్క్ బూటీ అలా ఇచ్చారనమాట. అండ్ ఇంకొక స్లీవ్ అండ్ కింద బార్డర్, ఇక్కడ నెక్కు వచ్చిన బార్డర్ అండ్ ఫుల్ ఆల్ ఓవర్ ద బ్లౌజ్ అక్కడక్కడ మిర్రర్ అండ్ కచ్ వర్క్ బూటీ అలా ఇచ్చారు. చాలా నీట్గా చాలా సింపుల్గా ఉంది బ్లౌజ్. ఇది రెగ్యులర్ వేర్ శారీ కాబట్టి దీనికి చాలా మంచిగా ఉంటుంది. అండ్ శారీ మన రెగ్యులర్ వేర్ అయినా కూడా దీనివల్ల ఆ శారీ చాలా అందంగా అయిపోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి అలా డిఫరెంట్ శారీస్ మీదకి కూడా మనం దీన్ని వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి మొత్తం దాంట్లో చాలా చాలా అందమైన, నాకు చాలా ఇష్టమైన బ్లౌజ్, చాలా నచ్చిన బ్లౌజ్. అది ఈ లైట్ బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ ఎల్బో వరకు స్లీవ్స్ ఉన్నాయన్నమాట. దీని మీద లైట్ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్తోని వర్క్ చేశారు. చాలా సింపుల్ వర్క్. మధ్యలో మొగ్గ వచ్చి గొలుసు కుట్టు అండ్ కాడ కుట్టు అండ్ మిర్రర్ మాత్రమే ఉంది. కానీ ఇంత నీట్గా చేశారు, ఇంత దగ్గరగా వర్క్ ఉండడం వల్ల చాలా నీట్గా చాలా మంచిగా అనిపిస్తుంది మనకి వర్క్. ఆల్ ఓవర్ ద బ్లౌజ్ వర్క్ ఉంది. అండ్ మీరు చూస్తే తెలుస్తుంది, చూస్ చేసుకోవడం కూడా లైట్ కలర్స్ తీసుకున్నారు, పేస్టల్ కలర్స్ లాంటివి తీసుకున్నారు. చాలా చాలా అందంగా, చాలా డీసెంట్గా ఉంది బ్లౌజ్. ఇంత వర్క్ ఉన్న ఎక్కడ హెవీ అయిపోకుండా సింపుల్గా చాలా మంచిగా అనిపించేట్టు ఈవినింగ్స్కి వేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి ఇలాంటి కలర్స్ కానీ ఇలాంటి ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజెస్ కానీ. ఇప్పుడు ఈ బ్లౌజ్కి యాక్చువల్గా మీరు లైట్ పింక్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. గ్రీన్స్ కూడా బాగుంటాయి. మీరు చూస్తే ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ పైపింగ్ కూడా ఇచ్చారు. సో అలా మనం చీరని బట్టి బ్లౌజెస్ని డిజైన్ చేసుకుంటే, వాటి కలర్స్ని ఇందులో తీసుకుంటూ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో అది ఈ కలెక్షన్లో లాస్ట్ బ్లౌజ్. సో ఈ వర్క్ చేసిన ఆవిడ పేరు సుజాత. అండ్ ఆ డీటెయిల్స్ మీరు కావాలంటే మీరు నాకు మెయిల్ చేయండి.
మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయి, సో నేను మీకు పార్ట్ 2 వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేస్తాను, అండ్ పార్ట్ 2 కోసం కొంచెం టైం పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోదు. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది.